వలన మీరందరూ బాగున్నారని నమ్ముతున్నాను. ఇంతకుముందు స్టోరీలో దేవుడు నోవహుతో చెప్పిన కొన్ని ముఖ్యమైన పనుల గురించి తెలుసుకున్నాం. ఒక పెద్ద ఓడను తయారు చేయమని చెప్పి దానికి కావలసిన కొలతలను కూడా దేవుడే నోవహుకి ఎలా చెప్పాడో తెలుసుకున్నాం. ఇంకా కొన్ని పనులను కూడా దేవుడు నోవహుతో చెప్పాడు. అవన్నీ నోవహు ఎలా చేశాడో ఈరోజు స్టోరీలో తెలుసుకుందాం. నోవహు దేవుడు చెప్పినట్టుగా ఓడను తయారు చేస్తూనే ఇంకా ఏం చేశాడో తెలుసా? భూమి మీద చెడ్డ పనులు చేస్తూ దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్న మనుషులందరికీ రాబోతున్న జలప్రలయం గురించి, దేవుని యొక్క ఉగ్రత గురించి చెప్పడం ప్రారంభించాడు. మీరు ఇప్పటికైనా మారండి, చెడ్డ పనులు చేయడం ఆపేయండి, ఒకరి మీద ఒకరు ఈర్ష్యలు పెట్టుకోవద్దు, ఒకరిని ఒకరు చంపుకోవద్దు అని ప్రతి ఒక్కరికి ప్రకటించడం మొదలుపెట్టాడు. నోవహు అలా చెప్తుంటే ఆ కాలంలో ఉన్న ప్రజలందరూ నోవహును చూసి నవ్వుకున్నారు. ఓ, జలప్రలయం వస్తుందా? ఆ జలప్రలయంలో మేమందరము చనిపోతామా? నువ్వు ఒక్కడివే బ్రతుకుతావా అన్నట్టు నోవహును చూసి అందరూ నవ్వుకున్నారు. కానీ నోవహు దేవుడు చెప్పిన పనులన్నీ చేస్తున్నాడు. దేవుడు చెప్పిన ప్రతి పనిని కూడా నోవహు చాలా చక్కగా చేస్తున్నాడు. అది మాత్రమే కాకుండా రాబోతున్న జలప్రలయం గురించి అందరినీ హెచ్చరిస్తున్నాడు. అలా చాలా రోజుల తర్వాత ఓడ తయారు చేయడం అయిపోయింది. ఓడ తయారు చేయడం అయిపోయిన తర్వాత దేవుడు మరలా నోవహుతో మాట్లాడుతూ ఏమన్నాడంటే, నోవహు, ఈ తరము వారిలో ఈ భూమి మీద ఉన్న మనుషులందరికంటే నీవు మాత్రమే నా దృష్టికి నీతిమంతుడిగా కనిపిస్తున్నావు. అది మాత్రమే కాకుండా నేను నీతో చెప్పిన ప్రతి పనిని కూడా సక్రమంగా పూర్తి చేశావు. ఇప్పుడు నీవు ఏం చేయాలంటే, ఇంకా 7 రోజుల తర్వాత ఈ భూమి మీదకి నేను గొప్ప జల ప్రవాహాన్ని రప్పించి మనుషులను, సమస్త జీవులను ఈ భూమి మీద నుండకుండా నాశనం చేయబోతున్నాను. అయితే మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి నీవు, నీ భార్య, నీ 3 కుమారులు, 3 కోడళ్ళు నీవు తయారు చేసిన ఓడలోనికి వెళ్ళాలి. అలాగే నేను నీకు చెప్పినట్టుగా సమస్త జీవులలో, పవిత్రమైన వాటిలోనూ అపవిత్రమైన వాటిలోనూ, ఆడది మొగది 2 చొప్పున మీతో పాటు ఓడలోనికి తీసుకెళ్ళాలి. మీరు తినడానికి ఆహార పదార్థాలను కూడా మీ వెంట తీసుకువెళ్ళాలి అని దేవుడు నోవహుతో చెప్పాడు. దేవుడు నోవహుతో చెప్పినట్టుగా 7 రోజుల తర్వాత భూమి మీదకి గొప్ప జల ప్రవాహము వచ్చింది. బాగా వర్షాలు పడడం ప్రారంభమయ్యాయి. జల ప్రవాహం భూమి మీదకి వచ్చినప్పుడు నోవహుకి ఎన్ని సంవత్సరాలో తెలుసా? 600 సంవత్సరాలు. జల ప్రవాహం భూమి మీద ప్రారంభం కాగానే దేవుడు నోవహుని ఇంకా అలాగే తన కుటుంబాన్ని ఓడలోనికి వెళ్ళమని చెప్పాడు. వారితో పాటు సమస్త జీవులలో 2 చొప్పున ఓడలోనికి ప్రవేశించాయి. వారితో కూడా తినడానికి ఆహార పదార్థాలను కూడా తీసుకొని వెళ్ళారు. వీరందరూ ఓడలోనికి ప్రవేశించిన తర్వాత దేవుడు ఓడ యొక్క తలుపును మూసివేశాడు. అయితే దేవుడు భూమి మీద 40 రాత్రులు 40 పగళ్ళు, అంటే 40 రోజులు బాగా వర్షాలను కురిపించాడు. అలా వర్షాలు పడటం వలన భూమి మీద జల ప్రవాహం కూడా ఎక్కువైపోయింది. అలా జల ప్రవాహం ఎక్కువ అవ్వడం వలన ఓడ ఆ నీళ్ళ మీద పైకి తేలుతూ ఉంది. అలాగే ఆ జల ప్రవాహం వలన భూమి మీద ఉన్న పెద్ద పెద్ద పర్వతములన్నీ మునిగిపోయాయి. నీళ్లు 15 మూరల ఎత్తున భూమి మీద పొర్లుతూ ఉన్నాయి. అప్పుడు భూమి మీద దేవునికి వ్యతిరేకమైన పనులు చేస్తున్న మనుషులతో సహా జంతువులు, పక్షులు, పురుగులు, సమస్త జీవులు ఆ జల ప్రవాహంలో చచ్చిపోయాయి. ప్రాణముతో ఉన్న ఏది కూడా భూమి మీద బ్రతికి ఉండకుండా దేవుడు సమస్తమును జల ప్రవాహము ద్వారా నిర్మూలము చేశాడు. కానీ ఓడలో ఉన్న నోవహు, నోవహు యొక్క కుటుంబము, 2 చొప్పున ఓడలోనికి ప్రవేశించిన సమస్త జీవులు కూడా క్షేమంగా ఉన్నాయి. అయితే భూమి మీద ప్రచండమైన వర్షమును కంటిన్యూగా దేవుడు కురిపించి 40 రోజుల తర్వాత
ఆపేశాడు. ఆ తర్వాత కూడా భూమి మీద 150 రోజుల వరకు నీళ్లు అలాగే ఉన్నాయి. అయితే భూమి మీద ఆ నీళ్లు ఎప్పుడు తగ్గిపోయాయి? ఓడ యొక్క తలుపును దేవుడు ఎప్పుడు తెరిచాడో మనం నెక్స్ట్ స్టోరీలో తెలుసుకుందాం. అప్పటి వరకు బాయ్.